చంపటానికి ఒక 20-25 మంది వ్యక్తులు కాపు కాచి అతను వస్తున్నటువంటి అతను పద్మావతి జరిగినటువంటి అంశం పద్మావతి యూనివర్సిటీలో ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్లో వాటిని భద్రపరిచారు ఈవీఎంస్ని. అవి ఎలా ఉన్నాయో చూసి వెళ్ళటానికని అతను వస్తే అతను చూసి బయలుదేరేటువంటి టైంలో ఆ కారులని ఒక సైడ్ నుంచి ఒక 20-25 మంది వ్యక్తులు వెంటనే వచ్చి ఆ కారుల మీద అటాక్ చేశారు. అంటే స్టార్టెడ్ స్లోగా స్టార్ట్ అవుతుంది వెంటనే అటాక్ చేశారు. అటాక్ చేసినటువంటి వ్యక్తులు ఆ కారులో ముందు సీట్లో ఉన్నటువంటి వ్యక్తి మీద ఇప్పుడు మనం చూయించినటువంటి ఆ సుత్తి అంటే దాన్ని ఏమంటాం మనం సినిమాల్లో చూపిస్తుంటారు కదా ఆ సుత్తి, ఆ సుత్తి తీసుకొని ఆ ముందు సీట్లో ఉన్నటువంటి పులివర్తి నానిని చంపేందుకు పదే పదే దానిపైన దాడి చేశారు. అయితే ఆ కారులో కూర్చున్న వ్యక్తి యువతుల వైపు కొంగటం, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సెక్యూరిటీ గన్మ్యాన్ నిజంగా ఆ గన్మ్యాన్కి శభాష్ చెప్తూ ఉన్నాం, అతను ప్రాణాలకు తెగించి అతను అడ్డుపడి అతను పులివర్తి నానిని కాపాడాడు. లేకపోతే ఇప్పుడు మనం చెప్పాల్సినటువంటి వార్త ఏందయ్యా అంటే పులివర్తి నానిని హత్య చేశారు అని మాత్రమే చెప్పాల్సిన పరిస్థితి ఉండేది. పులివర్తి నాని ప్రాణాలతో బయటపడ్డాడు అని అంటే కారణం గన్మ్యాన్. అక్కడ జరిగినటువంటి ఆ దృశ్యాన్ని కనుక మనం గమనిస్తే, చాలా జాగ్రత్తగా గమనిస్తే, మనము ఆ విజువల్లో చూస్తే ఈ కారు ముందున్నటువంటి కారు ఫార్చునరు, పులివర్తి నాని ఫ్రంట్ సీట్లో కూర్చొని ఉన్నాడు. ఫ్రంట్ సీట్లో కూర్చొని అంటే అదిగో సుత్తి ఎత్తుకొని వెళ్ళినటువంటి వ్యక్తి ఆ సుత్తి తీసుకొని అదిగో పాపము అతను ఎవరు గన్మ్యాన్ పైన. అంతకుముందు గన్మ్యాన్ వచ్చి అడ్డుకోబోతే అతను కొడితే అతను తల పగిలిపోయింది. గన్మ్యాన్ తల పగిలింది ఆల్రెడీ. ఆ గన్మ్యాన్ ఆ సుత్తి తీసుకొని ఆ సినిమాలో కొట్టినట్టు కొడితే వాడికి భయం అనేది ఉందా? వాడికి అసలు మనిషి అనేటువంటి జన్మెత్తాడా వాడు? ఆ రకంగా గన్మ్యాన్ని ఒక పోలీస్ని ఇంకా ఆ రకంగా దాడి చేసి తల పగల కొడితే వాడు అని సంబోధిస్తున్నానంటే అరాచకాలను చేసేటువంటి వ్యక్తులని విషయంలో కఠినంగా ఉండాలి అనేటువంటిది కూడా అవసరం. ఎంతసేపటికి మంచి శాంతి ధర్మం న్యాయం మంచి అని చెప్తా ఉంటే మూర్ఖులకి అనేటువంటి వాళ్ళకి అర్థం కావట్లేదు. అతను కొడితే ఆ గన్మ్యాన్కి గాయమైంది. ఆ గన్మ్యాన్ని వెంటపడి కొట్టేశారు. ఎందుకంటే అతను అడ్డుకుంటున్నాడు. ఎవరి మీద? పులివర్తి నాని మీద దాడి జరగకుండా అడ్డుకుంటున్నాడు. అడ్డుకుంటున్నాడని అతన్ని ఆ రకంగా గన్మ్యాన్ని తల ఇక్కడ పగిలిపోయింది. అతను బ్లడ్ మొత్తం కారిపోయి కుట్లు పడి చాలా సీరియస్ అతనికి ఇది ఉంది. సరే, ఇప్పుడు లోపల ఉన్నటువంటి నాని మీద అటాక్ చేయాలంటే గన్మ్యాన్ని అడ్డుకుంటున్నాడు. అందుకని గన్మ్యాన్ని చంపేస్తే లేదా గన్మ్యాన్ని పడగొట్టేస్తే అప్పుడు నానిని చంపేయచ్చు. ఈ టైంలో అంటే ఈ జరిగినటువంటి ఒక 10 నిమిషాల వ్యవధిలో ఎవరైతే అక్కడ ఉన్నటువంటి వాడు, చుట్టూతున్నటువంటి వాళ్ళు, అలాగే నానితో పాటు ఫాలో అవుతున్నటువంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా అక్కడికి చేరుకొని వాళ్ళందరూ ఎలర్ట్ అయ్యారు. అంటే వాళ్ళు అడ్డుకోవడానికి ఏం చేయాలనే దాన్ని చూస్తూ ఉన్నారు. ఇక్కడ గొడవ జరుగుతుంది, ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళు చూస్తున్నప్పటికీ వాళ్ళందరూ కూడా మిగిలినటువంటి వాళ్ళు కొంచెం తగ్గారు. ఎవరైతే ఈ రామచంద్రాపురం ZPTC అతని పేరు ఇప్పుడు మనం భాను అనేటువంటి వ్యక్తి, అతను ఒక ప్రజాప్రతినిధిగా భావిస్తున్నాడా, ఒక కిరాయి హంతక ముఠాకి నేపథ్యం వహిస్తున్నటువంటి నాయకుడిగా భావిస్తున్నాడా తెలియదు. కానీ అతను ఒక పోలీస్ మీద, పొలిటికల్గా జరిగినటువంటి దాన్ని వేరుగా చూడాలి, ఒక పోలీస్ మీద దెబ్బ పడితే ఎలా ఉండిద్దో, పోలీసు వాళ్ళు కనుక అతనికి రుచి చూయించకపోతే, పోలీసు వాళ్ళు అటువంటిది కనుక చర్య తీసుకోకపోతే, అతనికి ఆ పోలీసు దెబ్బ ఎలా ఉండిద్దో చూపించకపోతే, జీవితాంతం గుర్తుపెట్టుకునే విధంగా పోలీసు దెబ్బ ఎలా ఉండిద్దో చూపించకపోతే, నిజంగా పోలీసు వాళ్ళు ఇక వాళ్ళని డాష్ కామా. నేను ఎందుకు అంటున్నానంటే అతను పోలీస్ అని తెలుసు, అవును, అతను గన్మ్యాన్ అని తెలుసు. ఒక గన్మ్యాన్ మీద, ఒక పోలీస్ యూనిఫామ్లో ఉన్న వ్యక్తి మీద ఆ రకంగా అది మారణాయుధాన్ని తీసుకొని సుత్తి, సినిమాల్లో ఆ సుత్తి తీసుకొని కొడితే 10 మంది చచ్చిపోతుంటారు. మనం ఎన్ని సినిమాలు చూడట్లేదు అంటే అటువంటిది ఏంటి, కత్తి కాదు అది. కానీ అది తీసుకొని తల మీద కొడితే తల దెబ్బ పగిలి ఊరుకునిద్ది. ఎక్కడ కొట్టినా అది కొట్టిన దగ్గర అది అయిపోవటమే. అలాంటిది అది తీసుకొని ఒక పోలీస్ మీద పట్టపగలు అందరూ చూస్తుండగా, కొన్ని ఆడ ప్రజలందరూ ఉండగా, అంత పట్టపగలు ఒక ప్రజాప్రతినిధుల స్థానంలో ఉన్న వ్యక్తి ఆ విధంగా మారణాయుధం మీద దాడి చేస్తే పోలీసులు వాళ్ళు దెబ్బ చూపించాల్సిన అవసరం ఉంది. పోలీసు వాళ్ళు కొడితే ఎలా ఉండిద్దో చూడాల్సినటువంటి అవసరం ఉంది. జీవితంలో ఇంకొకసారి ఎప్పుడు సుత్తి కాదు కదా, కాలు కూడా ఎత్తడానికి పనికి రాకుండా కొట్టాల్సిన అవసరం ఉంది. సరే, అతను ఉండబట్టి
పులివర్తి నాని సేఫ్ అయ్యాడు. సేఫ్ అయ్యాడు పులివర్తి నాని సేఫ్ అయ్యాడు అని అంటే ఓన్లీ గన్ మ్యాన్. లేకపోతే పులివర్తి నానికి ఇప్పుడు మనం నివాళులు అర్పించాల్సిన పరిస్థితి ఏర్పడేది. పులివర్తి నానికి రేపు దహన సంస్కారాలు జరగాల్సిన పరిస్థితి ఏర్పడేది. అంటే అంతటి క్రూరత్వం ఏందో అర్థం కాదు. ఆల్రెడీ చంద్రగిరిలో ఇప్పటికీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు 4 సార్లు గెలిచాడు.